శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల 2023 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు, 12 రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నా గ్రహాలు ఎలా ఉంది, అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం బాగుంటుందా, నేను విదేశాలకు వెళ్తానా, మా పిల్లలు చదువుతారా, వివాహం అవుతుందా, ఉద్యోగం దొరుకుతుందా, ఎన్నో ఒక సతమతమవుతున్నటువంటి ఒక దీంట్లో మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్లో చూడడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిన దాన్ని వినిపించుకోవడం, ఆల్మోస్ట్ ఆల్ అందరూ దగ్గరగానే చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పింది అట్రాక్ట్ అయ్యి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, వారు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, మీకు మీరే ఒక ఇది పెట్టుకోవడం. అంతేకాకుండా ఈ యొక్క జ్యోతిషాస్త్రం అనేది ఒక గణితం, దీన్ని గణించి పెద్దల దగ్గర డిస్కస్ చేసి క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి ఆ యొక్క గ్రహాల యొక్క గమనాలన్నింటినీ కూడా గమనించి చేస్తున్నటువంటి ఒక ఇది. భారతీయులకి ఒక జ్యోతిషాస్త్రం అనేది ఒక విశ్వాసంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. ద్వాదశ రాశి ఫలితాల యొక్క గోచార గ్రహస్థులన్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం జాతకం చెప్తాం. ఈ యొక్క సంవత్సరం పైపై చెప్పి ఏదో ముప్పిదల పంపొందాల్సిన ఇదిగా కాకుండా, జ్యోతిష్శాస్త్రం మళ్ళీ చెప్తున్నాను మీకు, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ అదే జీవితం కాదు. మాలాగా చెప్పేవాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకొని మీ యొక్క వృత్తి వ్యాపారానికి న్యాయం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారానికి అదే మిమ్మల్ని కాపాడుతుంది, అదే మీకు శ్రీరామ రక్ష. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, మీ పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులని గౌరవించండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సదా సర్వకాలం సర్వావస్థలందు భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి. పరోపకారార్థే ఇదం శరీరం. జ్యోతిష్శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, కాస్త మధ్యస్థ ఫలితాలు నేను చెప్పొచ్చండి, కాస్త మధ్యస్థగానే ఉంటుంది. ప్రధాన గ్రహాలు బలంగా ఉండవు ఈ నెల. బృహస్పతి మినహా ఏప్రిల్ 21-23 వరకు చంద్రుని రాశిపై, 6వ ఇంట్లో శని మీ యొక్క ఉద్యోగ వ్యవహారం, కెరియర్లో ఆర్థిక విషయాలకు కాస్త మంచిదని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి అధికారులని ప్రసన్నం చేసుకుంటారు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు, వ్యాపారాలు కాస్త ఊపందుకుంటాయి, ఆటుపోట్లు దీటుగా ఎదుర్కొంటారు, నిరుద్యోగులకి ఇంటర్వ్యూలు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బుధుడు 6వ ఇంట్లో సూర్యుని ఆరోగ్యం ఎంతలా ఎలా ఉంటుందంటే, వైద్యపరమైనటువంటి సేవలు పొందే అవకాశాలు మీకు బాగా కనబడుతున్నాయి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకుంటే మంచిది. కళ్ళకు తర్వాత జీర్ణక్రియలకు సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల కెరియర్ సంబంధించిన ప్రయోజన అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. ఏ ఒక్క ఇంటర్వ్యూ వచ్చినా అలా వెళ్ళిపోండి, అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తుంది. సలహాలు సహాయం ఎవరిని కూడా ఆశించవద్దు. ఖర్చులు అంచనా మించుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. అవసరాలు కాస్త వాయిదా వేసుకోండి ఒక నెల. ఆధ్యాత్మిక పెంపొందించుకోండి, దైవ కార్యాల్లో పాల్గొనండి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కాస్త పెట్టుబడి పెట్టి ఉంటే ఓపిక పెట్టండి, కొత్తగా దేంట్లో కూడా ఎంటర్ అవ్వకండి, జాగ్రత్తగా ప్లే చేయాలి. రైతులకి బాగానే ఉందని కూడా చెప్పచ్చు, మధ్యస్థంగా ఉంది. రాజకీయ నాయకులకి ఈ నెల అస్సలు బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. చంద్రాష్టం 24-2-2023 3:44 ఉదయం నుండి 26-2-2023 10:14 ఉదయం వరకు మీకు చంద్రాష్టం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 2.5 రోజులు. ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మాట జారకండి, తొందరపడకండి, తొందరపడే నిర్ణయాలు ఏది తీసుకోకండి. ఈ నెల 19 మరియు 20వ తారీఖున ఒక మంచి విషయాన్ని వింటారు మీరు. మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు మరియు ఊదారంగు ఎక్కువ శాతం వడ్డండి. 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది, విజయాలకు దోహదం అవుతుంది. దేవి స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రం చేయండి, దేవి సప్తసతీ పారాయణం చేయండి, చండీ హోమం చేయండి, అమ్మవారి దేవాలయం దర్శించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.